పవన్ గారు, yes ma'am. సో డైరెక్టర్గా అండ్ యాక్టర్గా చేశారు కదా, సో ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేశారా? అండ్ లైక్ రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం కదా, సో ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్లీ యాక్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉందండి. మరి డైరెక్షన్? డైరెక్షన్ బాగా టాస్క్ అండి. అంటే వెన్ యూ సే యాక్షన్, ఆ టైంకి అన్నీ మర్చిపోతాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి ఆ షార్ట్లో ఉంటాం. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఎ రొమాంటిక్ సీన్ మచ్ మోర్ బెటర్, ఇఫ్ ఇట్స్ అన్ యాక్షన్ సీన్ కుమ్మేచ్చు. అంటే మీరు కావాలని ఆ టైప్ ఆఫ్ సీన్స్ పెట్టించుకున్నారా, లేకపోతే ఇదే మీరు ఇలా అడుగుతున్న ఇలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు షార్ట్ చేస్తున్నాను, నేను వెనకాల నుంచి వస్తా కిస్ చేస్తా, తో ఫ్రెండ్ నుంచి వస్తా కిస్ చేస్తా, నాకెంత ఇబ్బంది కూడా అమ్మాయి చెప్పడానికి. అది యాక్చువల్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ గుడ్, అది ప్రొఫెషనలిజం, అలా చేయాలి. సో ఇన్ దిస్ మూవీ దే ఆర్ మెనీ సీన్స్ విత్ పవన్, సో విచ్ సీన్ యూ ఫీల్ మోర్ డిఫికల్ట్, విచ్ సీన్? యాక్చువల్లీ డిఫికల్ట్ లైక్ కుచ్ భీ నహీ, ఇఫ్ వి నో యాక్టింగ్ సో డిఫికల్ట్ తో కుచ్ నహీ లగ్తా హై. సో డిఫికల్ట్ సే జ్యాదా మజా జ్యాదా ఆతా హై కర్నే మే, లైక్ సారే సీన్స్ లైక్ ఇట్స్ ఫనీ సీన్స్ ఆర్ సబ్ కుచ్. సో ఆప్ లోగ్ దేఖియే మూవీ, ఆప్కో ఆప్కో భీ అచ్చా లగేగా. సో యా సార్, పవన్ గారు మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళు అడగలేము, మీరే చెప్పాలి. ఎస్ సార్. ఏంటి, ఏ దేనికి కష్టపడ్డారు బాగా సినిమాలో ఏ సీన్స్ చేయడానికి? ఇది నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని. ఓకే ఓకే. నేను బాగా కష్టపడిన సీన్స్ కదండి, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఐ రియల్ ఎంజాయ్డ్ అలాట్. బాగా కష్టపడింది రొమాన్స్ సీన్స్ అండి. ఎందుకు సార్, అది ఈజీ కదా? అంటే ఏముందండి, ఫర్ వాళ్ళకి సీన్ చెప్పిన తర్వాత ఇది నాని ఇది చేస్తాడు, అనూకి ఇది చేస్తాడు, సో ఆ నాని నేనే, ఎలా ఉంటుంది ఇది, విడేదో సార్ట్ ఆఫ్ హిస్ టేకింగ్ అడ్వాంటేజ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఉంటుంది. సో నేను అప్పటికే బాగా టోన్ డౌన్ చేశాను. బట్ యా, ఆ కాన్ఫ్లిక్ట్ మంచిది కాదు యాక్చువల్గా. ఆ డైరెక్టర్ యాక్టర్ కాన్ఫ్లిక్ట్, ఎస్పెషలీ రొమాన్స్ సీన్స్లో మనం ఒక విజన్ అనుకుంటాం, అది తీయాలి. సో దాట్ వాస్ నాకు కొంచెం బాగా ఇబ్బంది పడిన మూమెంట్స్. ఏమన్నా అనుకుంటారా సార్, వీళ్ళు ఆయనే డైరెక్టర్ రైటర్ కదా, ఏమైనా ఎక్స్ట్రా సీన్లు ఏమైనా రాసుకున్నాడు అని అనుకుంటారా మీరు? అన్నది మళ్ళీ ఒకసారి అడగగలరా, రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఎక్స్ట్రా రాసుకుని ఉంటాడు ఏదైనా కావాలని అనుకుంటారా వీళ్ళు ఏమన్నా? ప్రతి అమ్మాయి అనుకుంటారండి వీళ్ళు. ఏంటి సార్, ఈ ఇబ్బంది ఉండదా? ఎంతప్పుడు ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేసినా కూడా మనం ఫన్గా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లొకేషన్లో అమ్మాయిలు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఆ లొకేషన్లో అంతమంది ముందు రొమాంటిక్ సీన్ చేయటం కష్టం అనిపిస్తుందా? అఫ్ కోర్స్ అండి, చాలా ఇబ్బంది అండి. బేసికలీ మేమని కాదు, ఎవరైనా దే వెరీ షై, వీళ్ళు చాలా మొమాటం, వీళ్ళని చూసి నాకు ఇంకా మొమాటం. సో అండ్ మ్యాక్సిమం నేను ప్రికాషన్స్ తీసుకునేవాడిని, లైక్ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు తక్కువ క్రూని క్యాస్ట్ని పెట్టేవాడిని. మీ ఫ్యాన్స్ అనుకుంటేవాళ్ళు. సో వన్ క్వశ్చన్, సో బేసికల్గా మీరు డైరెక్షన్ కూడా చేశారు కాబట్టి ఇందులో డైరెక్షన్లో మీకు బాగా అంటే లైక్ ఎవరు డైరెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఎవరిని? అంటే మనకి బేసికల్ డైరెక్టర్స్ అంటే జేమ్స్ కెమెరాన్, క్రిస్టోఫర్ నోలన్. సార్ టాలీవుడ్, ప్లీజ్ చెప్తున్నాను టాలీవుడ్. ఒకసారి ఒకసారి వినండి. అంటే బేసికల్ చెప్తున్నాను, ఒకసారి ఆగండి. జేమ్స్ కెమెరాన్, క్రిస్టోఫర్ నోలన్, డెన్నిస్ ఫిలెనోవ్ కాదండి, మన రాజమౌళి గారు, మన గౌతమ్ మీనన్ గారు, మన గౌతమ్ తినూరి గారు. ప్రేక్షకులు ఆర్జీవీ చెప్పాలని కోరుకుంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ అండి, ఆయన మన ట్రెండ్ సెట్టర్ ఆయన. సో నేను వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను, ఎందుకంటే వీళ్ళు తీసిన ఎమోషన్స్కి నేను బాగా కంట్రోల్ అవుతాను, నాట్ సమ్ వెస్టర్న్ డైరెక్టర్స్. అంటే హీరోయిన్స్కి మీరు తెలుగు ఏమైనా నేర్పించారా, లేదా ఇప్పుడు ఒకసారి తెలుగులో ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కదా ప్రేక్షకులకి, ఏదైనా చెప్తారా? అంటే ఐ లవ్ యూ లాంటివి చెప్పినా పర్లేదు తెలుగులో. తెలుగులో చెప్పండి, నేను నిన్ను అలా నేను అలా నాకు మీరు బాగా నచ్చారు. సీ దెమ్ ఎంటర్ జస్ట్ ఐ లైక్ యు ఆల్. నాకు మీరు బాగా నచ్చారు, నాకు మీరు బాగా నచ్చారు, నచ్చారు. హరిశమా
సో నాకు మీరు బాగా నచ్చారు. నాకు తెలుగులో నాకు తెలుగు సినిమాలు ఇష్టం. వాజ్ దాట్ కరెక్ట్?